బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి బహుజన కులాలకు సంబంధించిన వృత్తులు కానీ, చేతి వృత్తులు కానీ, సేవా వృత్తులు కానీ ఏవైతే ఉన్నాయో, మరి మిగతా కులాలకు సంబంధించిన వారి చేత మరి అవి కూడా అందులోకి ఎంటర్ కాబడుతున్నప్పుడు, అంటే ఒక వృత్తిలోకి మరొక కులం వారు వృత్తిగా మళ్ళీ తీసుకున్నప్పుడు, సో ఈ వృత్తికి సంబంధించిన ఎవరైతే ఆ యొక్క వ్యక్తులు ఉంటున్నారో వారు కూడా మరి ఉపాధి లేకుండా కోల్పోతున్నారు. అదేవిధంగా మరి అందరి వృత్తుల్లోకి మరి గ్లోబలైజేషన్లో భాగంగా మరి పెద్ద పెద్ద బడా కంపెనీలు లేదా కార్పొరేట్ కంపెనీలు వస్తున్న క్రమంలో చేతి వృత్తులు కానీ లేదా సేవా యొక్క కులాలకు సంబంధించిన పనులు కానీ మాయమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఒక సామాజిక ఆ యొక్క వర్గానికి సంబంధించి అభిషేకాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ కేవలం మావే, మేము మాత్రమే చేయగలం, ఇంకెవరూ చేయకూడదు అంటూ కూడా మరి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వాదనలు వినిపిస్తున్న క్రమంలో మరి ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరామ్ గారు మనతో పాటు స్కైప్లో జాయిన్ అయ్యారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఎస్ సార్, డాక్టర్ తాటికాయల జయరామ్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్ అండి. మరి ఉపాధి హామీ పథకాలుగా మరి కొన్ని వృత్తులు ఆ యొక్క వృత్తుల వారికే, ఆ యొక్క కులాల వారికే, అంటే ముఖ్యంగా ఆ యొక్క సామాజిక వర్గాల వరకు మాత్రమే ఈ మావి అనుకొని, మరి మిగతా కుల వృత్తులు చూసినట్లయితే బహుజన కుల వృత్తులు కానీ, ఇతర కుల వృత్తులు కానీ ఇవి ఆ యొక్క కులాలకు సంబంధించినప్పటికీ ఇతర కులాల వారు, ఇతర మతాల వారు ఆ యొక్క పనులు చేస్తూ మరి వీరికి ఉపాధి హామీకి, ఐ మీన్ వారికి సంబంధించిన ఉపాధికి గండి పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒకటి ఒక రకంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు దీనికంటే ముందు, నాకు బ్రాహ్మన్స్ అంటే ఎలాంటి కోపం లేదు, బ్రాహ్మణికల్ సిస్టమేనే నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. బ్రాహ్మణికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మీద నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు తప్పితే బ్రాహ్మన్స్ మీద నాకు ఎలాంటి కోపం లేదు అంటే ఆయనకు కోపం ఉందనేది ఒక ప్రచారం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బ్రాహ్మన్స్ మీద కోపం ఉంది కాబట్టి ఇలా ధ్వజమెత్తుతున్నాడు అనేది ఒక కుట్రపూరిత అంటే విషపూరిత ప్రచారం చేస్తే ఆ విషపూరిత ప్రచారానికి ఆయన ఓన్లీ సింగిల్ వర్ లో ఆన్సర్ చేశారు. ఎందుకు ఆ సింగిల్ వర్ లో ఆన్సర్ చేయాల్సి వచ్చింది అంటే నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు మాట్లాడడానికి మనకంటూ ఒక అవకాశము ఆశ్రయాన్ని కల్పించినది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆయన పుణ్యమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో మన భారత రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడే హక్కు అనేది ఏదైతే మనకు ప్రసాదించాలో హక్కు ద్వారానే ఈరోజు మనము వినియోగించుకుంటున్నాం. మీడియా కావచ్చు, మీడియాలో మనం మాట్లాడుతున్నామంటే ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నామంటే ఆయన పుణ్యం అని చెప్పచ్చు. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ఈరోజు పూజార్లు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ను ఏర్పరచుకున్నారు. అది ఏది చనిపోతే డబ్బులు వస్తాయి, బ్రతికితే డబ్బులు వస్తాయి, ముహూర్తం పెడితే దానికి ఒక ఫీజు ఉంటుంది, పెళ్లి ముహూర్తాలు పెడితే ఇంకొక ఫీజు ఉంటుంది, ఇట్లా అనేక రకమైన ముహూర్తాలు, ఇది శోభన ముహూర్తాలు కావచ్చు, పెళ్లి ముహూర్తాలు కావచ్చు, లేకపోతే గృహప్రవేశం కావచ్చు, భూమి పూజలు కావచ్చు, లేకపోతే పంట మీద పూజలు కావచ్చు, పంటకు సంబంధించిన విషయాలు కావచ్చు. అంటే ప్రతి వృత్తి, ఏ వృత్తి చేసుకున్నా కూడా అక్కడ బ్రాహ్మణుడు వచ్చేసి ఆ సిస్టంతోని, ఒక హిందూ ఇజం సిస్టంతోని ఆ సిస్టమ్ ద్వారానే ఓపెన్ చేసుకోవాలనే సంస్కృతిని ఈరోజు భారతదేశంలో ప్రవేశపెట్టింది. అంటే తిథులు, నక్షత్రాలు, స్థితిగతులు అన్నీ ఇక్కడ ఒక ఇండియాకే పరిమితం అవుతాయి, లేకపోతే ప్రపంచం లోపల ఈ తిథులు నక్షత్రాలు లేకపోతే ఈరోజు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు ముందుకు పోలేదా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎవరు ఆన్సర్ చేయలేరు. ఈరోజు తిథులు నక్షత్రాలు అనేది ఒక కులానికి, బ్రాహ్మణ కులానికి మాత్రమే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ గా మారిపోయింది. ఆ బ్రాహ్మణ కులంలోకి ఈరోజు వేరే కులస్తులు ఎవరు కూడా దూరపడడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే దాన్ని ఒక క్వాలిఫైడ్ డిగ్రీగా వాళ్ళు తీసుకున్నారు. ఒక క్వాలిఫైడ్ డిగ్రీగా ఎవరికి ఇంకోరికి నేర్పించొద్దు, బ్రాహ్మణ కులం మాత్రమే నేర్చుకోవాలనేది ఒక విషపూరితమైన, కుట్రపూరితమైన, స్వార్థపూరితమైన, అహంకారంతో కూడుకున్న అంశాలన్నీ జోడించేసుకొని ఇది మేం మాత్రమే నేర్చుకోవాలి, మేం మాత్రమే చెప్పాలి, మాకు మాత్రమే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉండాలి, మీరు మాత్రమే వినాలి, మీరు మాత్రము పాటించాలి అనే దాన్ని, దీని సారాంశం. అయ్యా, ఇక్కడ నేను పదే పదే చెప్పాల్సింది ఏంటిదంటే బ్రాహ్మణ్స్ విషయంలో కానీ, బ్రాహ్మణ్ చేసే మూతాల విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ నాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. అది మీ కుల వృత్తి కావచ్చు, మీ వృత్తి కావచ్చు, దాన్ని ఇతర కులాలను కూడా ఎందుకు తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇచ్చే దమ్ము లేకుండా పోయింది? దేవుడు వద్దన్నాడా? ఏ దేవుడు వద్దన్నాడు? ఎప్పుడు వద్దన్నాడో చెప్పండి. అంటే మీరు చెప్పే పంచవర్ణాలను, ఓ పనికిమాలిన విషయాలను చెప్పడం కాకుండా ఇంకా ఖచ్చితంగా ఇగో ఈ కులం వాళ్ళు ఈ వృత్తికి పనికి రారు అనేదాన్ని ఎక్కడైనా ఉన్నారా? దాన్ని
సగర్వంగా మీరు చెప్పుకుంటారా? రాజకీయ పార్టీలు దాన్ని పార్లమెంట్ లో పెట్టి చట్టం చేస్తాయా? ఇగో అన్ని చట్టాలు ఉన్నట్టే ఆ కులాన్నిలు ఉండొద్దు అనే విషయాన్ని మీరు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు దాన్ని ఒక చట్టం చేసి పార్లమెంట్ లోపల దాన్ని ఒక చట్టం రూపేణా మీరు తీసుకొచ్చి పెడతారా? ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటే ఇక్కడ వీళ్ళు కూడా అనేక రకమైన వ్యక్తులు ఉంటుంటారు. ఇక్కడ క్రిస్టియానిటీలోకి వచ్చేసి మాల క్రిస్టియన్ ఉన్నారు, మార్గ క్రిస్టియన్ ఉన్నారు, కమ్మరి కుమ్మరి ఉంది, వెలమ ఉన్నారు, బ్రాహ్మణ్ ఉన్నారు, రెడ్డి ఉన్నది, కమ్మ ఉంది, అందరు క్రిస్టియన్స్ అంతా ఉన్నారు. ఈరోజు కాపు క్రిస్టియన్, ఈరోజు మన తెలుగు రాష్ట్రాల లోపల ఈరోజు క్రిస్టియానిటీగా ఒక ఏది వెలుబందేసి దేవుడిని బైబుల్ని ప్రచార వృత్తిలో ఉండేసి ప్రచారం చేస్తున్నామని చెప్పేసి దేవుడికి ఉండేసి అనేక మంది ఈరోజు అగ్రకులానికి చెందిన వ్యక్తులే. ఈరోజు క్రిస్టియానిటీ లోపల బైబుల్ పట్టుకొని ఒక కార్పొరేటివ్ సిస్టాన్ని క్రియేట్ చేసింది ఈరోజు అగ్రకులంలో ఉన్న వ్యక్తులు మాత్రమే. నెంబర్ వన్ అనిల్ కావచ్చు, లేకపోతే కేఏ పాల్ కావచ్చు, లేకపోతే శ్యామ్ కిషోర్ కావచ్చు, లేకపోతే జాన్ వెస్లీ కావచ్చు, ఇలా అనేక మందిని చెప్పుకుంటూ పోతే ఈలోగా దాన్ని ఒక బిజినెస్ సెంటర్ గా మార్చింది అగ్రకులం వాళ్ళే. ఈరోజు అదే ఈరోజు కులానికి ఒక మతం మాత్రమే మీరు అంటగట్టిన మీరు, దాన్ని అంటరాని కులానికి మాత్రమే అంటగట్టిన మీరు, ఈరోజు అగ్రకులం వాళ్ళు వచ్చేసి ఈరోజు కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ను ఓపెన్ చేశాయి. వాళ్ళ గురించి ఏ ప్రభుత్వం మాట్లాడదు, వాళ్ళ మీద ఎలాంటి దాడులు ఉండవు, వాళ్ళ మీద ఎలాంటి సూచనలు ఉండవు, వాళ్ళ మీద ఎలాంటిది అవి భిన్న అభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఆ కులం నుంచి వచ్చిన వ్యక్తులే కాబట్టి వీళ్ళ వ్యక్తులు రాజకీయాలలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి ఈ వ్యక్తులే రాజకీయాలను శాసిస్తున్నారు కాబట్టి అంటే అక్కడ వీళ్ళ వ్యక్తులు వచ్చేసి మనం శాసిస్తుంటారు, వీళ్ళేమో ప్రజల దగ్గర వీళ్ళు యాసిస్తూ ఉంటారు. ఇక్కడ పాస్టర్ పేరుతోని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఉన్న జేబులను ఖాళీ చేసే యాచక వృత్తిని వీలు చేపట్టేసి వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మాత్రము అగ్రకులాలలో మాత్రం ఈరోజు బైబుల్ను పట్టేసుకొని దాన్ని ఒక కార్పొరేటివ్ వృత్తిలాగా ఎన్నుకొని వాళ్ళు వచ్చేసేమో అక్కడ బస చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరయ్యా? ఈరోజు అంటరాని కులంలో ఉన్న ఆ దేవుని మీ అగ్రకులం వాళ్ళు ఎందుకు నిద్ర పెట్టుకున్నారు అంటే అక్కడ మనీని పోలరైజ్ అవుతుంది, మనీని చూస్తున్నారు, ఆ మన మనీలు అక్కడ కోట్ల రూపాయలను కొల్లగొట్టే ప్రోగ్రామ్ పెట్టేసింది. అంటే ఎక్కడొచ్చి కూడా అంటే ఈరోజు బ్రాహ్మణ్ సిస్టమ్ లో వెళ్ళడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు, అవకాశాలు లేవు కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ మీద పడేసి అక్కడ దోపిడీ చేయడం అనేది, నేను దోపిడీ అనే వాడు నేను ఉపయోగిస్తున్నాను. ఇక్కడ దోపిడీ అంటే నిరుపేదలను నిరక్షరాస్యులను దేవుడి రూపంలో దేవుడికి ఇయ్యమని చెప్పేసి వీళ్ళు దోసుకు తింటున్నారా లేదా? కాదు అంటే ఆ వ్యక్తులను ఆ పాసలను ఇంకా చాలా మంది అగ్రకులంలో పాస్టర్లు నేను పేర్లు చెప్తాను, వాళ్ళ దమ్ముంటే నాతో కూర్చోబెట్టండి. ఒకవేళ కనుక ఈరోజు క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వ్యక్తులు ఒక మాల కావచ్చు, వాళ్ళకు కులవృత్తి ఉండొచ్చు లేకపోవచ్చు పక్కన పెట్టేద్దాం, కానీ మాదిగ ఒక కులవృత్తి ఉంది చెప్పులు కుట్టడం. ఆ చెప్పులు అమ్ముకోవడానికి ఈరోజు బాటా కరోనా కంపెనీలు ముందుకు వచ్చినాయి, కానీ ఈరోజు ఆ చెప్పులను తయారు చేయడానికి ఈరోజు అగ్రకులంలో ఉండే వ్యక్తులు ఎందుకు లేరు? మీరు లంద తీసేసి తోలు తీసేసి తోలు వెలిసేసి తోలు తీసి దాన్ని నానబెట్టేసి దాన్ని ట్యాన్ చేసేసి ఆ తోలుతోనే చర్మ వృత్తిని చేపట్టే దమ్ము మీకు ఎందుకు లేదు? ఇదంతా ఎవరు చేయాలంటే కింది కులంలో ఉన్న మాలను చెమారు లేకపోతే మోచి వాళ్ళు, ఇదంతా మాదిగ కసోసిడి కులంలో మాదిగ కులంలో అంటే ఈ కుల వృత్తిలో ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చేయాలి. మీరు మాత్రం చేసినవి మాత్రం అమ్ముకొని కడుపులు పెంచేసుకొని దొబ్బి తినాలి, బతుకులు మీ ఉన్నాయి అంటే వీళ్ళను ఏ భాషలో ఎట్లా చెప్పాలి? అంటే ఈరోజు కార్పొరేటివ్ కంపెనీల పేరు మీద దోపిడీ చేసేవాడు ఒక్కడైతే ఈరోజు దాన్ని పనికిరాదని ప్రచారం చేసేవాడు ఒకడు. ఈరోజు క్రిస్టియానిటీ మాత్రము కింది కులపోళ్ళు మాత్రం ఉంటే అది పనికిరాదు, అది అంటరాని కులం నుంచి వచ్చిన క్రిస్టియానిటీ. కానీ ఎవడో ఒకడు వచ్చేసి వాడు మాత్రము ఈరోజు బైబుల్ని దోపిడీ చేసేసి దొంగలు బయలుదేరి వస్తారనేది బైబుల్లో ఉంది. ఆ దొంగ ప్రవక్త లాగా వచ్చేసి ఈరోజు దోపిడీ చేసేసి మీకు ఇన్నంత అసలు బిల్డింగ్ లెక్క నుంచి వచ్చినాయి, మీ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవడన్నా ఒకడని అడిగాడా? అడగడు. అంటే ఇప్పుడు పౌరోహితం అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బ్రాహ్మణ్స్ పెట్టుకున్నారు, క్రిస్టియానిటీని తీసుకొచ్చేసి మతాన్ని తీసుకొచ్చేసేమో కింది కులాలకు నడుతున్నారు.
మనకి సునీల్ కుమార్ ను ఐపీఎస్ సునీల్ కుమార్ విషయానికి వస్తే అక్కడ సునీల్ కుమార్ మత ప్రచారం చేస్తున్న ఒక ప్రాపగండా చేసిండు. అదే ప్రవీణ్ కుమార్ కు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో అదే ప్రాపగండా. అంటే కింది కులాలకు వాళ్ళని దెబ్బ కొట్టాలంటే అది పాపం నేరంలాగా చూపిస్తున్నారు. మరి వీళ్ళు పాపులు అందామా, వీళ్ళు నేరస్తులు అందామా? వీళ్ళు మాత్రము ప్రవక్తలు ఎట్లా ఇండ్లు? అది ఈ ప్రజాప్రతినిధులు చెప్పే దమ్ముందా, ఉన్నదా దమ్ము? అది లేదు. అంటే ఈరోజు కమ్మ కులానికి ఒక చర్చ అయింది, రెడ్డి కులానికి ఒక చర్చ అయింది, మాల కులానికి ఒక చర్చ అయింది, మాదిగ కులానికి ఒక చర్చ అయింది, ఆ కమ్మరి కుమ్మరి వీళ్ళంతా సంబంధించింది చర్చలు చర్చీలుగా విభజింపబడింది. తప్పితే ఎంప్లాయ్మెంట్ ఎవడు పొందిళ్ళు అంటే కింది కులాలు కాదు, ఎస్సీ కులంలో ఉండే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేదు. ఇక్కడ అగ్ర కులంలో ఓసీలుగా ఉండే బతుకుతున్న వీళ్ళే దాన్ని ఎంప్లాయ్మెంట్ గా చేర్చుకున్నారు. అంటే ఓసీలుగా అక్కడ బ్రాహ్మణ దాంట్లో పోయి మీరు పూజలు పునస్కారాలు చేసేసి మీరు మంత్రాలు యంత్రాలు కట్టేసి మీరెందుకు దాన్ని చొరవడలేదు, ఇక్కడ ఎందుకు వచ్చిందో అనేది నా ప్రశ్న. రైట్ అండి. మరి ఒకరి వృత్తిలోకి మరొకరు చొరబడడం అనేది ఒకవేళ సామాజిక దోపిడీ అనుకుంటే మరి సోకాల్డ్ సామాజిక వర్గానికి సంబంధించిన మరి ఈ ఒక అభిషేకాలు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ ఆ యొక్క విధానాలు అనేవి మరి ఇతరులకి ఎందుకని అందుబాటులో లేవంటారు? ఇది సోషల్ జస్టిస్ అనుకోవచ్చు అంటారా? ఒకటండి, సోషల్ జస్టిస్ అంటే సమాన మానవత్వంతో కూడిన సమాన హక్కులు అందరూ పొందడం. ఇక్కడ మనుషులుగా మీకు సంబంధించిన విషయాలను, మీకు సంబంధించిన అంశాలను, ఈరోజు బ్రాహ్మణ్స్ సంబంధించిన విషయాలను, బ్రాహ్మణ్స్ సంబంధించిన అంశాలను ఈరోజు ఎక్కడ ఉండడంటే ఓన్లీ పూజలు పునస్కారాల వరకు, యంత్రాలు తాయితలు కట్టే వరకు ఉంది. దానికి ఎవరికి అభ్యంతరం లేదు, నాకు అసలే అభ్యంతరం లేదు. ఈరోజు రాముడు రూపంలో ఉన్న, కృష్ణుని రూపంలో ఉన్న, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నా కూడా ఆ దేవుళ్ళను గౌరవిస్తాను నేను. యాజ్ ఏ హిందూగా, ఇండియన్గా నేను వాళ్ళను అప్రిషియేట్ చేస్తాను, అందులో నేను ఒక భాగంగా ఉన్నాను కాబట్టి. అదే క్రిస్టియన్గా ఉండే మాలమాదిగలను ఈరోజు వెలివేసేది, ఆ మతాన్ని ఈరోజు ప్రచారం చేయొద్దని చెప్పినట్టయితే మరి ఆ మతాన్నే ప్రచారం చేస్తున్న ఈరోజు అగ్రకులాల వల్ల పరిస్థితి ఏంది? ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే బ్రాహ్మణ్స్ గా ఉండే వాళ్ళు బ్రాహ్మణికాని సిస్టాన్ని ఈరోజు కింది కులాలకు ఎందుకు ప్రచారంలోకి తీసుకురారు? వాళ్ళని ఎందుకు మీరు ఆ మతంలోకి చొరబడనివ్వరు? అంటే ఇక్కడ పూజార్లుగా ఉండకూడదా? అంటే ఇక్కడ ఒక మాల గాని, మాదిగ, కుమ్మరి, కమ్మరి, డక్కలి, చెంచు ఇలాంటి కులాలు పూజార్లుగా పనికిరారా? ఒక రెడ్డి వెలమ కులాలు పూజార్లకు పనికిరారా? ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే అనేక సంచార జాతులు ఉన్నారు, వాళ్ళు పూజలకు పనికిరారా? అంటే వీళ్ళు భక్తులుగా పనికిరారు, పూజార్లుగా పనికిరారు. నువ్వెవడివి చెప్పడానికి? నీకు ఏం హక్కు ఉంది కనుక నువ్వు చెప్పడానికి? అదే నీ దేవుడు వద్దన్నాడా అనేది నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్న, ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఏ దేవుళ్ళు కూడా మనిషిని వద్దని చెప్పలేదు, ఎందుకంటే దేవుడికి కులాలను పెట్టలేదు కాబట్టి. మనుషుల్నే సృష్టించిందని అనుకుంటే మనుషులను దేవుడు మాత్రమే సృష్టించంటే అందరూ దేవుడికి బిడ్డలే కదా. మరి దేవుడికి బిడ్డలైన వాళ్ళు అందరు బిడ్డలైతే మరి ఈరోజు ఒక కులాల ఎక్కంచెలు వచ్చేసినాయి. ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు ఒక భారతదేశంలోనే ఉన్నాయి, ఎక్కడ లేని మతాలు ఒక భారతదేశంలోనే ఉన్నాయి, ఎక్కడ లేని ఎంప్లాయ్మెంట్ ఒక భారతదేశంలోనే ఉంది, ఎక్కడ లేని అజమాయిషి ఒక భారతదేశంలోనే ఉంది, ఎక్కడ లేని దోపిడి ఒక భారతదేశంలో ఉంది, ఎక్కడ లేని నియంతృత్వం కూడా ఒక భారతదేశంలో ఉంది. అంటే దేవుడి పేరు మీద కూడా ఇంత భయంకరమైన దోపిడీ జరుగుతుంటే దాన్ని ప్రశ్నించే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అంటే రేపు మత ప్రచారం అని చెప్పేసి ఇతర వ్యక్తులను టార్గెట్ చేయడానికి పనికొచ్చారు మీరు. ఇతర మతాలకు వచ్చిన వాళ్ళను మరి మీరు ఆ కులం నుంచి వెలివేస్తున్నారా? ఆ కులంలోకి రానియరా? వాళ్ళ బిడ్డను వేరే వాళ్ళు మీ కులంలో చేసుకోవట్లేదా? వాళ్ళ బిడ్డలకు మీ బిడ్డలు ఇవ్వటం లేదా? వాళ్ళ కొడుకులు ఉంటే మీద చేసుకోవటం లేదా? వాళ్ళను పూర్తిగా వాళ్ళను సమాజం నుంచి వెలివేశారా అనే ప్రశ్నకి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గా మారిపోయింది కనుక. అదే బ్రాహ్మణ్స్ విషయానికి వస్తే ఇక్కడ బ్రాహ్మణ్ ఒక యూనిఫామ్ లాగా చేసుకున్నారా, దాన్ని ఎదుటి వ్యక్తులకు దారదత్తం చేయనియరు. అదే క్రిస్టియానిటీ అయితే ఎవరైనా జ్వరపడవచ్చు, ఎంత దోపిడైనా చేసుకోవచ్చు. అదే బ్రాహ్మణిక లోకి రావాలంటే, బ్రాహ్మణిక సిస్టమ్ లోకి రావాలంటే మాత్రము దానికంటూ ఒక వేదాలని, ఒక పురోహితులు, ఇంకా ఉపనిషత్తులని, ఇతరేతర కార్యక్రమాల పేరిట దానికంటూ ఒక క్వాలిఫికేషన్ క్రియేట్ చేశారు. అదే క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా ఉంది కదా, బీటీహెచ్ అని, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ వచ్చి మాస్టర్ ఆఫ్ థియాలజీ ఉంది. అంటే దీంట్లో ఎవరైనా వచ్చి చదువుతున్నారు. మరి ఇక్కడ చదవడానికి ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు.
దేవునికి ప్రచారం చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఇక్కడ బ్రాహ్మణికన్ సిస్టమ్ లోనే బ్రాహ్మణ్స్ కు మాత్రమే నేర్చుకోవాలనే రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఉన్నాయి అనేది నా ప్రశ్న. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.